తమ పిల్లలు ఫస్ట్ క్లాస్లో అయితేనే తల్లిదండ్రులు సంతోషంతో అందరికీ చెప్పుకుంటారు అలాంటిది వంద శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు తమ పిల్లల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు కాని ఓ తల్లి తన కూతురికి పదో తరగతిలో వంద శాతం మార్కులు వచ్చాయని మథన పడుతున్నారు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది దీంతో పై చదువులకు అయ్యే ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు హర్యానాకు చెందిన అంజలి యాదవ్ అనే విద్యార్థిని ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించింది కానీ ఆమె తల్లి మాత్రం ఓ పక్క సంతోషంగా ఉన్నా మరోవైపు బాధపడుతున్నారు విద్యార్థినికి డాక్టర్ కావాలనేది కల ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్లో చదువుకోవాలి అనుకుంటోంది కానీ వారి కుటుంబంలో తల్లి పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితులు ఉన్నాయి వారికి కొద్దిపాటి వ్యవసాయం భూమి ఉన్నా అందులో పండేవి ఇంటికే సరిపోవు విద్యార్థిని తండ్రి పారామిలిటరీలో చేరిన క్రమంలో రెండు వేల పదిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అనారోగ్య సమస్యలతో రెండు వేల పదిహేడులో తన విధుల నుండి వైదొలిగారు ఆ సమయంలో పీఎఫ్ ద్వారా పది లక్షలు అందాయి కానీ అవి అప్పులు ఇతర ఖర్చులకే అయిపోయాయని వాపోయారు విద్యార్థిని తల్లి ఊర్మిళ కూతురు గురించి చెప్తూ ఆమె కష్టపడి చదువుతుంది తాను అనుకున్నది సాధిస్తే మన కష్టాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటుంది ఆమెకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ చదువుపై దృష్టి పెట్టాలని చెప్పేదాన్ని అంటున్నారు ఊర్మిళ కాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆదివారం ఫోన్ చేసి విద్యార్థిని అభినందించారు ఈ క్రమంలో తన కుటుంబ పరిస్థితుల గురించి సీఎంకు వివరించింది విద్యార్థిని దీంతో ఆమెకు నెలకు ఇరవై వేల రూపాయల స్కాలర్షిప్ ప్రకటించారు ముఖ్యమంత్రి